సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు టీఆర్ఎస్ నాయకులు పత్తిపాక జనార్దన్ ఆధ్వర్యంలో స్థానిక ఉర్దూ పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గతంలో కూడా ఈ స్కూల్ మీద ఎంతో ఆదరణ నిలబడిన మన రాయపూడి వెంకటనాయ గారు చాలా సార్లు ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఎంతో ఆదుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ స్కూల్ కూడా మేము 10th క్లాస్ చేయాలని చెప్పి ప్రతిపాదన 20 సంవత్సరాల నుంచి మగ్గులు పడిపోయింది ఈ స్కూలు. మన పోయిన సంవత్సరం 2018 సాధారణ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ 7వ తారీఖు జరిగి 11వ తారీఖున కౌంటింగ్ పూర్తయింది. విజేతలందరూ కూడా కౌంటింగ్లో ఆ రోజు శాసనసభలో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఈరోజుకి 1 సంవత్సరం పూర్తయింది. 1 సంవత్సరం కాలంలో కోదాడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీ పంపించినందుకు నా 14 సంవత్సరాల కళ నెరవేరుతో పాటు అసెంబ్లీలో సరైన గుర్తింపుతో పాటు ఈ నియోజకవర్గానికి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేసీఆర్ గారు ఆశీర్వదించి ఈ నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి
ఏ పని చెప్పినా అన్ని పనులని వెను వెంటనే ఒక మాటతో ఆమోదం తెలియజేసి ఈరోజు కాలం అభివృద్ధి కోసం 60 సంవత్సరాల కాలం నిలబడి ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ఈరోజు కోదాడ నియోజకవర్గానికి అందించడం ద్వారా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో శాసనసభలో చివరి భూములైన చివరి నియోజకవర్గం కోదాడు నియోజకవర్గం వరకు నడిగూడ మండలం వరకు నీళ్ళు అందిస్తాం, కాళేశ్వరం నీళ్ళని అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం నేను కూడా శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి గారిని బతిలాడైనా పంపపడైనా తప్పకుండా మోతే మునగాల నడిగూడ మండల రైతాంగానికి సాగునీరు తాగునీరు అందిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మాటకు అనుగుణంగా 1 సంవత్సరం లోపులనే ఈరోజు మునగాల మోతే నడిగూడ మండలంలో ఎక్కడ చెరువులు చూసినా నిండుకుండలా కలపలాడుతూ ఉన్నాయి. మేము బాల్యంలో స్కూల్కు పోతూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు మబ్బులు కమ్మి వర్షాలు చూపిస్తే చెరువులు పొంగి పొర్లి అలుగులు పోయాయని చూస్తున్నాం. మళ్ళీ 30-40 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో చెరువులు అలుగుపోయిన చూడలేదు. ఈరోజు కాళేశ్వరం నీళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారి కృషి వల్ల కోదాడు నియోజకవర్గంలో ఎడారిగా ఉన్న మోతే నడుగుడ మునగల మండల రైతాంగానికి ఈరోజు సస్యశ్యామలం కావడానికి మార్గం సుగమం అవడంతో పాటు రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే రకంగా కోదాడు పట్టణంలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంతో కూడా మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు అందించగలుగుతూ ఉన్నాం. గ్రామ గ్రామాన నల్ల నీళ్ళ ద్వారా తెలంగాణ ప్రజానికానికి సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తామని చెప్పేసి ఏదైతే పథకం మొదలైందో తెలంగాణలో మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పథకం ద్వారా ఈరోజు కోదాడు పట్టణం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఇంటింటికి నల్ల నీళ్ళు అనే సురక్షిత పథకం ఏదైతే ఉందో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వగలుగుతాం. అదే రకంగా